విద్యార్థులకు ప్రతి సంవత్సరం జాబు చేయాలంటే ఇస్తాం, మెగా డ్యూషన్ ఇస్తామని చెప్పి గతంలో ఊరూరా యువపేట్ లాంటి తిరిగి అధికారంలో రావడానికి, యువత విద్యార్థుల ఓట్లు దండుకోవడానికి ఎన్నో ట్వీట్లు చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు అధికారంలోకి వచ్చాక జనవరికి జాబు చేయాలన్నారు. 4 జనవరి వెళ్ళిపోయినా ఒకే ఒక ఫేక్ జాబు లేని జాబు చేయాలంటే అందులో 10,140 పోస్టులు పొందుపరిచి 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి వ్యక్తి ఆ 10,143 పోస్టుల్లో కూడా ఇంకో ఎన్నో పోస్టులకు ఇంతవరకు నోటిఫికేషన్ రావాలి. అంటే 2 సంవత్సరాలు అయిపోయిన నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికలు సమర్పిస్తున్న తరుణంలో మరోసారి యువత విద్యార్థులను ఓట్లు దండుకోవడానికి నోటిఫికేషన్ పేరుతో గాలడీకి ముఖ్యమంత్రి తరలిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఉద్యోగాలు ఇవ్వాలా, భర్తీ చేయాలి, నోటిఫికేషన్లు మాకేంటి అమలు కాని నోటిఫికేషన్ మేమేం చేసుకోండి ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నాం. అందుకు నిరసనగా రాష్ట్రంలో వాస్తవానికి 66,500 పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, అదిగో యుద్ధ ప్రాతిపదికన చేయాలి. నోటిఫికేషన్ కాదు, పోస్టు పట్టి తీసి మీ నిశ్చితంగా కాపాడుకొని రేపు ఎన్నికలకు ఓట్లాడదండి. అంతేకాని మరోసారి ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థుల జీవితాలు నాశనం చేసేందుకు కుట్ర పండుతూ మరోసారి మీరు అధికారులకు వస్తారు. మీ అరాచకత్వాలు తట్టుకోలేక సాఫ్ట్వేర్ కంపెనీలు నిలబడ్డారు, హార్డ్వేర్ కంపెనీలు నిలబడ్డారు, చివరికి జాకీ లాంటి అండర్వేర్ కంపెనీలు కూడా ఎన్నో నిలబడిన తర్వాత మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దక్కుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి ఒక సుపరిపాలన రావాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలతో పాటు నెల నెల యువకులను ఎదుగుతున్న 3,000 రూపాయలు భర్తీ చేస్తా ఉన్నారు. ఇందులో మీలా ఎటువంటి మోసాలు లేవు. గతంలో చేశారు, మళ్ళీ చేస్తారు. గతంలో 2,000 రూపాయలు నిరుద్యోగ ఇచ్చారు, మళ్ళీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మీరు రాష్ట్రంలో చేస్తున్న దుర్భర పరిస్థితి ఏ విధంగా కళ్ళకి కట్టినట్టు చెప్పి ఆలోచన భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యొక్క దీంట్లో భాగంగా తెలుగు యువత అధిక మేరకు ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం మీద రిక్షాలు దొక్కుతూ గూడు రిక్షాలు అంటారు, ఒకప్పుడు గుంటూరులో ఉండే ఇప్పుడు లేవు. ఆ రిక్షాలు దొక్కుతూ ఎందుకంటే మీ యొక్క పాలన తక్కువలేక ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఇంకా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తమ విలువైన జీవితాలను మొత్తం చిత్తం చేసుకున్నారు. కొందరైతే కొంతమంది ఇట్లా రిక్షాలు దొక్కుంటూ ఆటో నడుపుకుంటూ మెకానిక్ పనులు ఏదో పని చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించుకుంటారు. ఉన్నత చదువుకో. కాబట్టి ఇటువంటి పరిస్థితి మారాలా వెంటనే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన కోసం భర్తీ చేయాలని కూడా సందర్భంగా నేను హెచ్చరిస్తాను.